కర్నూల్ జిల్లా డోన్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లుగా తమను నియమించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మరియు డోన్ పట్టణ ప్రజలకు తమ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చైర్మన్ సప్తశైల రాజేష్ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్ తెలియజేశారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ డోన్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని నష్టాల్లో ఉన్న డోన్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించాలంటే ప్రజలు మున్సిపాలిటీకి కట్టవలసిన పన్నులు తగిన సమయంలో చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు। ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అధికారులు నాయకులతో సఖ్యతగా మెలుగుతూ డోన్కు కావాల్సిన నిధులను ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి సహకారం తీసుకుని పట్టణంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఇంత మంచి అవకాశాన్ని డోన్ మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడేలా సహకరిస్తామని తెలియజేశారు। త్వరితగతిన వీలైనంత త్వరగా సార్ కలలు కంటున్న డోన్ ని ఎట్లయితే చూడాలనుకుంటున్నారో ఆ దిశగా మేము కూడా ప్రయత్నం చేసి కౌన్సిల్ కు మంచి పేరు తీసుకొస్తామని తెలియజేశారు। అన్న డోన్ ఇప్పుడు మున్సిపాలిటీ చాలా అప్పులు అంటున్నారు అన్న గతంలోకి ఇప్పటికీ వసూలు చేసే పర్సంటేజ్ కొంత పెరిగింది అంటే ప్రజల్లో దీంట్లో భాగస్వామ్యం చేస్తే తప్ప ఈ మున్సిపాలిటీస్ ఎక్కడైనా కానీ ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు సరిగా టాక్సెస్ కడితే వాళ్ళు ప్రశ్నించే హక్కును వాళ్ళు సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు। నీటి పన్ను కానీ లేదా హౌస్ టాక్సెస్ కానీ ప్రజలను మేము కోరుకునేది ఏమంటే త్వరితగతిన మీరు కడితే మేము కూడా పనులు చేయడానికి ఫైనాన్స్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి అడిషనల్ ఫండ్స్ తీసుకొచ్చి ఈ డోన్ ప్రాజెక్టుని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేస్తాం। చెప్పండి, నా పేరు కోటికర్ కిషోర్. మా నాన్నగారు 67 నుంచి 72 వరకు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు। ఈ డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ మన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చొరవ వల్లనే వచ్చింది, ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఆయన నా మీద నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు డోన్ పట్టణ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అండగా ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోతుంటాము। అదే ఏవైనా కానీ సమస్యలు వస్తే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోయి డోన్ పట్టణ ప్రజల సమస్యలు డోన్ పట్టణ సమస్యలు కానీ తీర్చడానికి ముందుగా ప్రారంభిస్తాం। ముందే మన మున్సిపల్ డోన్ మున్సిపాలిటీ ఇబ్బందులు జాబ్లో పాలైంది, ప్రజలందరూ పనులు సరిగ్గా కట్టినట్టు ఆ సమస్యలు పరిష్కరించి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మంచి పేరు చేస్తారు, పార్టీకి కూడా మంచి పేరు చేస్తారని చెప్తున్నాను। ఈ ముఖ్యంగా మాకు ఈ పదవి వచ్చినందుకు ఆర్థిక మంత్రి గారు రాజేంద్రనాథ్ రెడ్డికి డోన్ పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను।